మనం కడి తయారు చేస్తాము. ఇది సౌత్ సైడ్ స్టైల్ కడి. సౌత్ సైడ్ కడి తయారు చేస్తారు. ఇందులో తెల్ల బూజు గుమ్మడికాయని వేస్తారు. ఇప్పుడు దీనికోసం కావలసినవి చూస్తాము. తెల్ల బూజు గుమ్మడికాయ ఇలా పెద్ద పెద్దగా ముక్కలుగా తయారు చేసి తీసుకున్నాను కట్ చేసి. జీలకర్ర ఒక స్పూన్ అంత, బియ్యము, ఆవాలు, కరివేపాకు, రుచికి సరిపడే ఉప్పు, పసుపు, కొత్తిమీర, ధనియాలు, పచ్చిమిరపకాయ, అల్లం, ఇంగువ, పప్పులు, తిరువాతకి ఆయిల్, పచ్చి కొబ్బరి ఒక కప్పు తీసుకున్నాను, ఒక కప్పు పెరుగు, చూడండి వీటన్నింటినితో తయారు చేస్తాము. మొదట దీన్ని మసాలా పేస్ట్ లాగా చేసుకుందాం. ఒక జార్లో పచ్చి కొబ్బరి పప్పులు వేస్తూ ఉన్నాను. కొత్తిమీర వేస్తూ ఉన్నాను. ధనియాలు, అల్లము, పచ్చిమిరపకాయలు, బియ్యము, జీలకర్ర, పెరుగు, ఇప్పుడు దీన్ని నైస్గా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో కట్ చేసినాం కదా మనము తెల్ల బూజు గుమ్మడికాయని, ఆ ముక్కల్ని వేస్తూ ఉన్నాను, కొన్ని నీళ్ళు వేస్తూ ఉన్నాను, రుచికి సరిపడే ఉప్పు, పసుపు, ఇప్పుడు కుక్కర్ మూత ఉంచి 2 విజిల్ వచ్చేంత వరకు ఉడికించాలి. చూడండి ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో మనం మిక్సీకి వేసినాం కదా పేస్ట్, దాన్ని ఇందులో కలుపుతూ ఉన్నాను. జార్లో కొంచెం నీళ్ళు వేసి కడిగి ఇందులో కలిపినాను. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి, దీన్ని ఉడికించాలి. ఇప్పుడు దీనికి తర్వాత పెడతాము. ఒక బాండ్లీలో ఆయిల్ వేస్తూ ఉన్నాను, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు. ఇప్పుడు ఈ తరువాతనే ఇందులో కలుపుతున్నాను. చూడండి దీనికి కొద్దిగా నీళ్ళు వేస్తున్నాను, ఎందుకంటే కొంచెం గట్టిగా ఉంది. దీన్ని ఉడికించాలి కొద్దిగా. చూడండి బాయిల్ ఒకసారి ఉడికించి తీస్తున్నాను సర్వింగ్ బౌల్లో. చూడండి సౌత్ సైడ్ కడి, దీన్ని మజ్జిగ చారు అని కూడా చెప్తారు, రెడీ.